అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వార్డు 7వ 8వ వార్డు వాలంటీర్లు 4వ సచివాలయ ఉద్యోగులు ఆశా వర్కర్లు కలిసి ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఉన్న వాళ్లు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య సంబంధమైన వివరాలు సర్వే నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్ కట్టడికి తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించి అటు ప్రజలు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలకు నిత్యం అత్యంత దగ్గరగా ఉండే వాలంటీర్లు ప్రస్తుతం ఊరిలోకి ఎవరైనా కొత్తగా వ్యక్తులు వచ్చినా అనుమానం కలిగినా వెంటనే అధికారులకు సమాచారం ఇస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ వాలంటీర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధిరీత్యా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, వేరే ఊర్లోకి వెళ్లిన వాళ్లు, ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారి వివరాలు సేకరణలో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సర్వే నిర్వహించడంలో ఆశా వర్కర్లు జయశ్రీ, శంషాద్ బి, వార్డు వాలంటీర్లు మహేష్, ఉదయ్ కుమార్, పద్మ, రేష్మ, భవానీ పాల్గొన్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన క్లస్టర్లో ఉన్నటువంటి 50 కుటుంబాలలో ఎవరైనా ఇతర ప్రదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చింటే వాళ్ళ నుంచి మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమన్నారు. వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా లేదా కనుక్కోమని చెప్పినారు. ఆ విధంగా మేము అన్ని కూడా మాకున్న 50 కుటుంబాలను మేము వెళ్ళి సర్వే చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి మా సచివాలయంకి అందించడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుకోకుండా ఉండడానికి మేము వాళ్ళకి ఏమేమి సూచనలు ఇవ్వాలి, ఆ సూచనలు ఇస్తున్నాము. మరియు ఆ సూచనలతో పాటు ఎటువంటి ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తే మాకు వెంటనే సంప్రదించాలని చెప్తున్నాము. మరి ఇవన్నీ కూడా వాళ్ళు పాటించాలనేసి ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు. ఈ పాంప్లెట్ని ఇచ్చి వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము. మాకు కుటుంబాల వాళ్ళు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అనుమానించదగ్గ ఎవరైనా వ్యక్తులు ఇప్పటిదాకా అయితే ఎవరికి ఎటువంటి సింటమ్స్ లేదు, వాళ్ళు వస్తే తెలియజేస్తామని చెప్పినారు.